నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం రేపు అంటే ఫిబ్రవరి 23వ తేదీతో ముగుస్తుంది. ఈలోపు రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరిగాయి కూడా. మొట్టమొదటి ఎన్నికల ప్రాధాన్యత ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలే కానీ సుమారు 11 లక్షల మంది ఓటర్లు రెండు స్థానాలు కలిపి ఉన్నారు. 15.5 లక్షల పైన 11 లక్షల అందులో హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ ఒక సెగ్మెంట్, ఒక ఎమ్మెల్సీ నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ రెండు కలిపి సెగ్మెంట్ అంటే మనకు రాష్ట్రంలో పాత తెలంగాణ రాష్ట్రంలో పాత ఉమ్మడి 10 జిల్లాలు చూసుకుంటే 6 జిల్లాల పరిధిలో ఎన్నిక. 6 జిల్లాలు పోతే కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాద్ మెదక్ ఈ 4 కలిసి ఒక సీటు ఉంది. అది ఇప్పుడు ఈ ఎన్నికలు ఇప్పుడు జరగట్టు అరకన్ చూస్తుంటే మొత్తం తెలంగాణలో 60% జిల్లాలు 10 జిల్లాలు ఉంటే 6 జిల్లాలకు ఎన్నిక 60%. అట్లాగే హైదరాబాదు నగరం రంగారెడ్డి జిల్లా ఉండడం వల్ల పెద్ద ఎత్తున మనకు ఈ ఓటర్ల కూడా ఎక్కువ మంది మిగతా ఆ 4 జిల్లాల్లో ఉన్న దానికన్నా ఈ ఒక్క 3 జిల్లాల్లో ఎక్కువ మంది ఉంటారు. ఆ రకంగా ఇవాళ 10-11 లక్షల మంది ఓటర్లను ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ప్రభావితం చేసే ఎన్నికలు. ప్రభుత్వానికి కూడా ఇది ఒక సవాల్, అంటే టీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీ కూడా సవాల్ కావాలి. ఇప్పుడు ఈ మొత్తం సీట్లలో 2 సీట్లలో ఎన్నిక జరగబోయే 2 సీట్లలో చూస్తే మీకు ఒకటేమో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సిట్టింగ్ ఉన్నారు, అది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ సీటు. ఇటు పక్కన నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాకు సంబంధించిన పల్లె రాజేశ్వర గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే అటు మళ్ళీ అదే వీళ్ళిద్దరికి ఇటు బీజేపీ పార్టీ ఏమో ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి ఇటు రామచంద్రరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, అటు పక్కన పల్లె రాజేశ్వరరెడ్డి గారు ఇచ్చింది. ఈ రకంగా చూసుకుంటే మొదలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే మనకు అధికార ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ఎమ్మెల్సీలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ సీట్లు సంపాదించుకున్నారు. మళ్ళీ ఈ ఫార్మ్ తీసుకొని ఇక హైదరాబాదు మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే దానిలో ఇటు మిత్రపక్షాల అభ్యర్థిగా కమ్యూనిస్ట్ పార్టీలు మొదటి అభ్యర్థిగా కె నాగేశ్వరరావు గారు ఇండిపెండెంట్ నిలబడ్డారు. అటు పోతే కాంగ్రెస్ నుంచి జి చిన్నారెడ్డి గారు వనపర్తి గతంలో ఎమ్మెల్యే ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చిన్నారెడ్డి తర్వాత చిన్నారెడ్డి గారు టేకప్ చేసి మధ్యలో వదిలిపెట్టారనే ఒక అపోహ ఉన్న ఆయన మీద ఆయన మనకు ఆరోపణలు ఉన్నా కూడా ఆయన వాళ్ళు నిలబడ్డారు చిన్నారెడ్డి. రెండవది మూడవది వచ్చే కళ్ళు ఏమైందంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిన్నటి దాకా రాజగాని స్థితిలో నిన్న సాయంత్రం నేను మధ్యాహ్నానికి పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఇలా చాలా సంఘ సేవలు చేస్తున్న ఆమెను ఖరారు చేశారు టీఆర్ఎస్ పార్టీ. అక్కడ సమస్య వచ్చింది. ఇటు పక్కనేమో మనకు వరంగల్, ఖమ్మము, నల్గొండ అభ్యర్థులుగా ఇటు పక్క సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లరాజేశ్వరరెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి, అట్లాగే బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు ఆయన. మూడో కోదండరామ్ నాగేశ్వర్ గారు ప్రజా సంఘానికి అక్కడ కోదండరామ్ నిలబడ్డారు. నేను మిగతా చాలా మంది ఇండిపెండెంట్లు కూడా ఆల్రెడీ ఇప్పటికీ నామినేషన్ చేశారు కనుక అక్కడ పోటీ ఇక్కడ పోటీ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చాలా 2-3 నెలలుగా వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఎవరి ప్రచారం అటు చేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్ సంబంధించిన హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం చాలా వెనుకబడింది, అంటే అభ్యర్థిని ప్రకటించడం చాలా లేట్ చేసింది. రేపటి నామినేషన్ క్లోజ్ నిన్న ప్రకటించారు. ఇందులో మళ్ళీ నేను అంగట్లో సందట్లో సడమి అన్నట్టు ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. ముఖ్యంగా వాణిదేవి గారి అభ్యర్థిత్వం నిన్న టీవీ నరసింహరావు గారి చిత్రు అభ్యర్థులు ఖరారు కాగానే ఆమె ఆదరాబాదరగా అప్పటికప్పుడు సర్దుకోవడము, ఏర్పాట్లు చేసుకోవడము చేసి వెంటనే నామినేషన్కి వెళ్ళడం, ఇవాళ నామినేషన్ వేయడానికి కేశవరావు గారి పురంధరుని బడి తీసుకొని తలసాని శ్రీనివాసరావు యాదవ్ ఆయన ఒక మంత్రి ఒక రాజ్యసభ సభ్యుడు ఇద్దరిని వెంట తీసుకొని పోయి తీరా భంగపడి వెళ్ళుకొచ్చారు. ఏంటంటే చిన్న చిన్న సాంకేతిక పొరపాటు, సాంకేతికంగా ఆమె కావాల్సిన ఫొటోస్ కానీ ఇవి సరైన విధంగా కొన్ని కాగితాలు కానీ కొన్ని సర్టిఫికెట్ కానీ సరైన టైంకు సమర్పించలేకపోయింది అని చెప్పి అవి తెచ్చుకునేలోగా నామినేషన్ 3 గంటలకు సాయంత్రం టైం అయిపోయింది. దాంతో ఆమె నామినేషన్ రేపటికి వాయిదా.
నామినేషన్ వేయడంలోనే ఇంత అలసత్వం, ఈ రకంగా వాయిదా పడేంత పరిస్థితి ఉంటే మరి రేపు ఎన్నికలు ఎట్లా గెలుస్తారని. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారు గత 3-4 ఏళ్ల నుంచే ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నాడు, చేస్తున్నాడు. కనీస అభ్యర్థిని అధికార పార్టీగా ఉండి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని ఖరారు చేయ దుస్థితికి ఇవాళ టీఆర్ఎస్ చేరుకుందా అని. ఇంకా వాణిదేవి గారి అభ్యర్థిత్వం మీద ఠాగూర్ అభ్యర్థులు చాలా మంది ఇప్పటికే వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో కూడా ఈ కుల రాజకీయాలు ఎక్కువైపోయి తెలంగాణలో గతంలో లేకుండే గాని సరిగ్గా 6 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ 6 ఏళ్ల పదవి కనుక 6 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అట్లాగే రామచంద్రరావు గారు రామడు కనుక ఆయనకు వ్యతిరేకంగా మళ్ళీ ఒక బ్రాహ్మణ వర్గం నుంచి చెప్పాలని జేవి ప్రసాద్ అంతకుముందు ఆయన ఈ దేనికి బ్రివరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడే ఆయన ఈ దీని తిప్పారు పదవీకరం అయిపోయే క్రమంలో. ఎందులో అంటే మనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరిలోకి టీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రకటించారు. ఆయన చాలా ఘోరంగా ఓడిపోయారు, సెకండే కావచ్చు కానీ చాలా తేడాలతో ఓడిపోయారు. అప్పుడు కూడా ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లను చేర్చడానికి ఇది పెట్టారని ఆరోపణ ఉంది, అది నిజమైన తేలింది. మీ గ్రాడ్యుయేట్స్ లో ఓన్లీ బ్రాహ్మలే ఉంటారు కనుక చాలా వర్గాలు ఉంటాయి కనుక వాళ్ళందరూ ఆదరించడం వాళ్ళే రామచంద్రరావు గారు ఇచ్చారు. అంటే ఈ కులానికి కులం పోటీ పెట్టడం అనేది సంస్కృతి టీఆర్ఎస్ అప్పటి నుంచి ప్రారంభించి గతంలో కాంగ్రెస్ టీడీపీ చేసింది. కానీ ఇటీవల ఎన్నికల గురించి చూసుకుని మనకి ఇది ఒక పైన సరిగ్గా అదే పని వాళ్ళ పివి నరసింహరావు గారి కూతురు వాణిదేవి పోయినసారి పోటీ చేసిన దేవిప్రసాద్ కి టికెట్ ఇచ్చిన అది వేరే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కొంత ప్రచారం చేసుకున్నాడు, అప్పుడు పోయిన సానుభూతి ఏమైనా ఉంటే ఇప్పుడు పనికొస్తుందేమో అనుకుని అనుకోవచ్చు. కానీ వాళ్ళ కొత్త అభ్యర్థిని నిన్నటిదాకా తెర మీదకి రాని అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టడం వల్ల 2 విమర్శలు వస్తాయి. ఒకటి, పివి నరసింహరావు గారి కుటుంబాన్ని బదనాం చేయడానికి పివి నరసింహరావు కుటుంబం నుంచి ఆమె వచ్చింది కదా, ఇవాళ ఆమె ఓడిపోతే కుటుంబ గౌరవం దెబ్బతిన్నట్టే కదా. పివి నరసింహరావు కుటుంబ గౌరవం ఇవాళ పివి నరసింహరావు శత జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఇవాళ ఆమె కుటుంబం నుంచి ఈమెను దించడం వల్ల ఆ కుటుంబ సభ్యుల్లో సుభాష్ గారిని అంటే వాణిదేవ్ గారి అక్క కొడుకు చెల్లెడు కొడుకు చిన్నమ్మ అంటుంది కనుక చెల్లెడు పెద్దమ్మ అంటే అక్క కొడుకు ఆయన ఇవాళ సుభాష్ అని మనకు ఈ బీజేపీ నుంచి నాయకుడుగా ఉన్నాడు ఆయన ఆరోపించాడు. మా చిన్నమ్మ ఆమె అవసరంగా అది కల్పించారు. నిజంగానే టీఆర్ఎస్ కు కానీ కేసీఆర్ గారికి ప్రేమ ఉంటే వారికి వారు ఆమెకు రాజ్యసభ సభ్యత్వమో లేకుంటే గవర్నర్ కోటాలనో ఇచ్చేది ఉండే నిజమేట. ఎందుకంటే నిజంగానే ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఇవాళ ఎన్నికల బరిలో నిలబడి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు దాదాపు 535,000 ఓట్ల దాంట్లో ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ లో తీరా టైంకు ఒక రోజు ముందుగా నామినేషన్ ముగిస్తామనుకునే ఒక 2 రోజులు ముందుగానే ప్రకటించడం, ప్రచారం చేసుకోవడానికి కూడా మనకు 14 రోజుల టైం కనెక్ట్ ఉండదు. ఈ రకంగా ఒక అభ్యర్థిని ఖరారు చేయడంలో ఇంత అలసత్వం ప్రదర్శించి ఇవాళ పివి నరసింహరావు గారి కూతురికి ఇవ్వడమని సరి అయిందా కాదా అని ఒక చర్చ జరుగుతుంది. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి, అటుపక్క మల్కాజ్గిరి ఎంపీ, ఇటుపక్క పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ కరీంనగర్ వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఎందుకంటే కరీంనగర్ జిల్లాకు పివి నరసింహరావు కుటుంబానికి చాలా దిగ సంబంధం, కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో ఆయన పెరిగింది కనుక ఆ రకంగా చూసుకుంటే మనకి ఈ ఇద్దరు కూడా వాస్తవమైన 2 విషయాలు చెప్తారు. అటు రేవంత్ రెడ్డి నిజంగానే మీకు ప్రేమ ఉంటే పివి నరసింహరావు కుటుంబం కాంగ్రెస్ కాదని మీరు ప్రేమ చూపెట్టినప్పుడు మీరు వెంటనే ఇవాళ దీనికి కాకుండా మొన్ననే 3 గవర్నర్లు కోటాలో 3 సీట్లు నింపారు, ఇది ఎమ్మెల్సీ సీట్లు మరి అందరూ ఇవ్వచ్చు. అది కాకుండా స్థానిక ప్రభుత్వాల సీట్లలో కూడా మొన్ననే తన బిడ్డ కవిత పిచ్చి గెలిపించుకున్నారు, అందులో ఇవ్వచ్చు. ఎందుకంటే 700 మంది మాత్రం ఓట్లేవు, 800-1000 రూపాయలు ఓట్లేవు. కానీ ఇవాళ 530,000 మంది గ్రాడ్యుయేట్స్ ఓట్ల నుంచి ఇవాళ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శ, ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగులు మోసం చేశారని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, బీఆర్సీ పెట్టలేదని ఇన్ని ఆరోపణలు ఉన్న క్రమంలో ఓడిపోయే సీటుకు ఓడిపోయే అభ్యర్థిని పెట్టారా అని ఒక ఆరోపణ వస్తుంది. దీన్ని టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పుకోవాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకి రాజ్యసభ ఇంకోటి ఖాళీ అవుతుంది, రేపు రాజ్యసభ ఇవ్వచ్చు. అట్లాగే ఎమ్మెల్యేల కోటాలో ఇస్తే డైరెక్ట్ గా గట్ గెలిచే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు తన కూతురికి ఇచ్చుకున్నారు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికలలో, అట్లాకపోతే మనకు స్థానిక మనకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో కూడా ఇచ్చుకున్నా కూడా గెలిచే పక్కా గెలిచే సీటు. కానీ వాళ్ళ ప్రజల నుంచి 530,000 మంది గాడియ టోటల్స్ నుంచి కూడా ఆమెకు అన్యాయం చేసినట్టే అని ఒక వాదన వినిపిస్తుంది. అది సరి అయింది నేను మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే, అటు రామచంద్రరావు గారు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయన పోటీగా మళ్ళీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఇవ్వబెట్టడం ఇదంతా ఎట్లా ఉందంటే
తన కుటుంబం నుంచి ఎందుకు ఇవ్వలేదని డిమాండ్ వస్తుంది. ఒకవేళ నిజంగా నీ పోటీకి సిద్ధమై ఉంటే మరి తన కుటుంబానికి ఏమో సేఫ్ సైడ్ ఉన్న గేమ్ ఆడి ఇవాళ కేసీఆర్ గారు పక్కన పివి నరసింహారావు గారు పేరు పెట్టుకోవాలి, చెట్టు పేరు చెప్పి కాయరామనుకునే పరిస్థితి వస్తున్నా. దీనివల్ల ప్రజలు హర్షించరు. నిజంగానే ఆయనకు పోటీ చేసే ఇష్టం ఉంటే తన కుటుంబంలో ఎవరికైనా సభ్యులకు వాళ్ళ ఎమ్మెల్సీ సీట్ ఎందుకు ఇవ్వలేదు, సేఫ్ సైడ్ ఉన్న సీట్ ఎంచుకొని కూతుర్ని వాళ్ళందరూ గెలిపించుకున్నారు కదా అనే ఒక వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాణిదేవి గారు ఈ రాజకీయ పోరాటంలో రాజకీయ ఆరాటంలో అది పావుగా మారనుందా అనేది ప్రశ్నార్థకం. గెలుపు ఓటమి తర్వాత ఇప్పుడు పోటీ చేసే క్రమంలోనే ఒక నామినేషన్ వేసే దానిలోనే సరైన కాగితాలు నింపలేని పరిస్థితి ఉంటే, సరైన కాగితాలతో అక్కడికి సబ్మిట్ చేసే పరిస్థితి లేకుంటే రేపు ప్రచారంలో ఎవరు సహకరిస్తారు, ప్రచారంలో ఇవన్నీ ఎవరు బాధ్యత నిర్వహిస్తారు అనేది సమస్య. అది ముఖ్యంగా ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లకు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయడానికి తన కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి బాధ్యత అప్ప చెప్పారు. మరి కేటీఆర్ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఆమెను గెలిపిస్తారా, లేకపోతే పోయినసారి మనకు దేవి ప్రసాద్ గారిని ఓడించినట్టు మరి ఓడిస్తారా అనేది కాలం తెలుస్తుంది. ఏదైనా సరే వాళ్ళ పివి నరసింహరావు కుటుంబాన్ని బదనాం చేయడానికే ఓడిపోయే సీటును ఆయన కూతురికి ఇచ్చి ఇవాళ ఆయన శత జయంతి సంవత్సరంలో ఆయనకు ఒక తీరుని మచ్చలా, చనిపోయిన ఆయనకి మచ్చ ఏముందంటే చనిపోయిన వారి కుటుంబానికి మచ్చ తెచ్చే పరిస్థితి చెప్తున్నాను, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఈ రాజకీయ ఆటలో ప్రతిపక్షాలు అధికార పక్ష ఆటలో ఈ కుటుంబాన్ని బలి చేయొద్దని కూడా అందరు కోరుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆమె అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటే మంచిదని కూడా కొంత సమాయం. ఏదేమైనా రేపు మళ్ళీ ఆమె నామినేషన్ వేసి అందరు కలిసి ఎన్నికలు పోతున్నారు. ఎన్నికల్లో అంతిమంగా ప్రజల న్యాయ నిర్ణేతలు ప్రజల తీర్పులు శిరస వహించాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. అందులో గెలుపోటములు రేపు రాష్ట్ర రాజకీయాల మీద పర్ఫార్మెన్స్ పెడతాయి. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపోటములు అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక మలుపుగా మారే అవకాశం ఉందని. Thank you.